వనితా వాకర్ సభ్యులకు నమస్కారం. 3/3/22 రక్షవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వనితా భవన్ లో నడక పోటీలు మరియు ఆటల పోటీలు నిర్వహించబడ్డాయి. అందులో వనితా వాకర్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే 5/5/22 శనివారం 10:10 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జయరామ ఫంక్షన్ హాల్లో అధ్యక్షులు ప్రభా శర్మ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగబడ్డాయి. ముందుగా చరిష్యా విఘ్నేశ్వర ప్రార్థన నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉషాదేవి, ఫిజిక్స్ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ వారు చేశారు. ప్రత్యేక అతిథిగా శ్రీ పరిణకన్న రామారావు గారు, గౌరవ అతిథిగా డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ డాక్టర్ శ్రీ నండూరి రామకృష్ణ గారు, 101 ఎలక్ట్ గవర్నర్ 2023 గవర్నర్ ఉప్పల్పాటి శుభ గారు విచ్చేశారు. మహిళలకు అలాగే పప్పుల రామ్మోహన్ గారు కూడా విచ్చేశారు. మహిళలకు అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆనందపరుస్తూ లక్కీ డిప్స్ లో సిల్వర్ ఐటమ్స్ విలువైన మరెన్నో చీరలు ఇవ్వబడ్డాయి. మధ్యలో మన సెక్రటరీ కోలాటం టీచర్ రోజా గారి బృందం చే దాండియా నృత్యాలతో పాటలతో సభికులను ఆనందపరిచారు. నడక పోటీలు, ఆటల పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అలాగే మన క్లబ్ సభ్యుల యొక్క చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు. వినీల తన ఇంపైన గానంతో ఆవుతులను రంజింపజేశారు. సంబరాలు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో కొనసాగింది. మధ్యాహ్నం విందు భోజనాలు, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాలు ఇలా నిర్వహించడం సంతోషంగా ఉందని అధ్యక్షురాలు మరియు కమిటీ వారు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీమతి ప్రభా శర్మ గారు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఇందురాణి గారు, శ్రీమతి వినీల, కార్యదర్శి శ్రీమతి రోజారాణి, శ్రీ కోశాధికారి శ్రీమతి జయ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గా జ్యోతి వ్యవహరించారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కలిసికట్టుగా అందరం సమైక్యంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి జాతీయ గీతాలాపంతో కార్యక్రమాన్ని ముగించారు శ్రీమతి శిరీష నత.